హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ గుమ్మగుమలాడే చాలా రుచిగా ఉండే సాంబార్ ఈ స్టైల్లో పెడితే ఎలా ఉంటుందో చూసేద్దాం తయారు చేసేద్దామా మరి ముందుగా ఒకటిన్నర కప్పు కందిపప్పు తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక గంట నాన్న ఇచ్చుకోవాలి ఇదిలా ఇలా నానితే తొందరగా ఉడికిపోతుంది పప్పు ఇప్పుడు ఈ మాత్రం ఉండే చింతపండు తీసుకొని నీరు వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు సాంబార్లోకి కావాల్సిన కూరగాయలు ఆనపకాయ దోసకాయ ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు క్యారెట్ బెండకాయ రెండు వంకాయలు పది పచ్చిమిరపకాయలు ఇవన్నీ నీట్గా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు నానిన ఈ కందిపప్పు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అదే కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది కానీ కుక్కర్లో కందిపప్పు వండడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు దాకలోనే ఉడికించుకోవడానికి ట్రై చేయండి ఇలా ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది ఈ కందిపప్పు ఒక పావు గంటలో ఉడికిపోయింది దీన్ని చల్లారినిచ్చుకొని సాంబార్కి ఒక గిన్నె స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది ఇవి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి కూరగాయలు అన్నిటికన్నా ఆనపకాయ తొందరగా ఉడకదు కాబట్టి ఆనపకాయని ముందుగా ఉడికించుకొని ఇవి చక్కగా ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు బెండకాయలు క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వంకాయ మాత్రం ఇవి కొంచెం ఉడికిన తర్వాత వంకాయ వేసుకోవాలి ఎందుకంటే వంకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఈ వంకాయలు వేసుకోవాలి కూరగాయలు అన్నీ కూడా ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సాంబార్లో చాలా బాగుంటాయి ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కారం వేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరిగించుకోవాలి దాన్ని అలా మరగనివ్వండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించు చలర్చిన ఈ పప్పుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మరుగుతున్న సాంబార్లో వేసి ఇందులోనే ఇంకో రెండు గ్లాసులు వాటర్ వేయాలి వేసిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు బాగా కూరగాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఈ కూరగాయల్లో సారం అంతా సాంబార్లో దిగే వరకు మరిగించుకున్న తర్వాత సాంబార్ మంచి టేస్టీగా ఉంటుంది దీనికి మరింత టేస్ట్ యాడ్ చేయాలంటే రెండు స్పూన్ల మనం తయారు చేసుకున్న సాంబార్ పొడి వేయాల్సిందే వేసేమంటే సాంబార్ అతిరిపోతుంది ఇలా ముక్కలన్నీ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయి చాలా బాగా మరిగింది సాంబార్ దీనిని ఒక పది నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపై రేఖలు తీసుకొని దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఎన్నిమిరకాయ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా మంచి కలర్ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో కొంచెం ఇంగువ వేసుకొని ఈ సాంబార్ పోపు కనుక వేసారంటే మంచి సువాసన వచ్చి చుట్టుపక్కల అందరూ కూడా సాంబార్ చుట్టూ వాలాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది సాంబార్ ఈ సాంబార్ని ఇడ్లీతో తిన్న సూపర్గా ఉంటుంది అలాగే వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంతేనండి సాంబార్ రెడీ అయింది సర్వ్ చేసుకొని వడ్డించుకోవాల్సిందే ఈ సాంబార్ మీకు నచ్చింది అనుకుంటున్నాను చీకటి అది కల్పించే భ్రమలు అవన్నీ కూడా సూర్యుడు రానంత వరకే సూర్యుడు వచ్చాక అవన్నీ మటుమాయం కావాల్సిందే కదా అలాగే సాక్షాత్కారం కానంత వరకే ఈ మాయపొరలన్నీను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్